మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుడు ఇచ్చిన యాధిక్యతను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఇలాగున ఈ టెలివిజన్ కార్యక్రమము ద్వారా మీ అందరినీ మీ గృహాలలో కలుసుకునే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. సమస్త మహిమ దేవునికే చెల్లునుగాక. దేవుడు ఆయా సందర్భాల్లో ఆయా సమయాలలో తన ఉన్నతమైన దేవుని వాక్యము ద్వారా అనేక మార్లు తన ప్రజలను దర్శిస్తూ వస్తున్నారు. అనేక మార్లు తన ప్రజలకు తన వాక్యము ద్వారా హెచ్చరిస్తూ వస్తున్నాడు. అనేక మార్లు అనేక మాటల ద్వారా దేవుడు తన ప్రజలను తన వాక్యము ద్వారా ఆదరిస్తూ వస్తున్నాడు. మనము ఆరాధించే దేవుడు, మనము ప్రార్థించే దేవుడు జీవము కలిగిన దేవుడు. అందుకొరకు దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఆ జీవము కలిగిన దేవుని మాటలు మీకు పంచుకోవాలని దైవసేవకునిగా నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథాల్లో ఎన్నో అమూల్యమైన సంగతులు తన ప్రజలైన మనల్ని ఉద్దేశించి దేవుడు తన ప్రవక్తల ద్వారా తన సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆమోసు గ్రంథము 5:4-6 మనం చదివినప్పుడు అక్కడ దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలీయులతో ఒక శ్రేష్టమైన మాటను తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ ఇలాగ రాయబడ్డది, నన్ను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. ఈ మాట వింటున్నప్పుడు చాలామందికి కొంత ఆశ్చర్యం కలగవచ్చు, కొంత ఆలోచన కూడా రావచ్చు. ఇదేంటి, దేవుడు తనను ఆశ్రయించమంటా ఉన్నాడు, అసలు మనమెందుకు ఆయనను ఆశ్రయించాలి అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ మాట ప్రభు చెప్పే ముందు కూడా దేవుడు అంటున్నాడు, బేతేలును ఆశ్రయించుకుడి, గిల్గాలునకు వెళ్ళకుడి, బయర్షాబాకు వెళ్ళకుడి అని దేవుడు తన ప్రజలతో బహుస్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్నం ముందు దేవుని వాక్యం ఆలకిస్తున్న మీ అందరికీ దైవ సేవకునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అసలు దేవుడు ఎందుకు అలాగ మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించండి అంటూ దేవుడు ఎందుకు చెప్తా ఉన్నాడు. ఒక ఇంత మనం ఆలోచన చేస్తే ఆయనను ఆశ్రయించడం ద్వారా మనకేం కలుగుతుంది, ఆయనను ఆశ్రయించడం ద్వారా మనం ఏం పొందుకుంటాం, ఆయనను ఆశ్రయిస్తే మనకేంటి లాభం అనుకుని ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే దేవుని వాక్యములో దేవునిని ఆశ్రయించిన కొందరిని గురించి బైబిల్ ఎన్నో అమూల్యమైన విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడు బహు స్పష్టముగా చెప్తున్నాడు, బేతేలును ఆశ్రయించుకుడి, గిల్గాలును ఆశ్రయించుకుడి, బయర్షాబాకు వెళ్ళకూడి అంటూ దేవుడు తన ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు అలాగూ చెప్తున్నాడు అని ఆలోచన చేస్తే బేతేలు గురించి బైబిల్ గ్రంథంలో ఎన్నో అమూల్యమైన విషయాలు రాయబడ్డాయి. బేతేలు ఒక ఉన్నతమైన స్థలముగా పిలువబడుతూ ఉంది. బేతేలు దేవుని గృహముగా పిలువబడుతూ ఉంది. అసలు దాని పేరు పూర్వపు పేరు, ముందు పేరు, దాని పేరు లూజ్. దేవుడు ఆ ప్రాంతంలో యాకోబును దర్శించినాక యాకోబు ఆ ప్రాంతానికి బేతేలు అని నామకరణం చేశాడు. బేతేలులో దేవుడు యాకోబునకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు బేతేలులో యాకోబును దర్శించాడు. నిరాశమైన జీవితంలో, నిస్పృహమైన జీవితంలో యాకోబు తన ప్రయాణమును కొనసాగిస్తున్నప్పుడు బేతేలులో దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. ఒంటరిగా ఉన్నాడు, దిక్కు తోచని పరిస్థితి, ఏమీ అర్థము కాని పరిస్థితుల మధ్యలో యాకోబు ఒక్కడే రాత్రి ఆ లూసు అనే స్థలంలో నిద్రపోతుంటే ఆయనకు జీవముగల దేవుడు ప్రత్యక్షమై, యాకోబా నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీకు కూడా దేవునిగా ఉంటాను, నీ వెళ్ళే ప్రతి స్థలాన్ని దీవిస్తాను, మరలా తిరిగి నిన్ను ఈ దేశానికి నడిపిస్తానని ఆ జీవముగల దేవుడు యాకోబునకు ప్రత్యక్షమై కనబడిన స్థలమే బేతేలు. ఆ తర్వాత యాకోబు పద్దనరాముకి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉంది, మరలా తిరిగి వచ్చి ఈ బేతేలులో దేవుని సన్నిముఖములో అక్కడ ఒక బలిపీఠము కట్టి దేవుని ఆరాధించినట్లుగా ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అదే ప్రాంతాన్ని ఆరాధన స్థలముగా ఎంచుకుని ఆరాధన చేస్తూ ఉన్నారు.
ఇశ్రాయేలు అందరూ కూడా ఇది మా ఆరాధన స్థలం అని కేవలం స్థలమునకు మాత్రమే పరిమితమైన ఆరాధన చేస్తూ ఉన్నారు. మీరు గమనించండి, ఈ మధ్య కాలంలో చాలా మంది స్థలాలకు పరిమితమై ఆరాధన చేస్తూ ఉన్నారు. దైవ సేవకునిగా దేవుని మాటగా ప్రకటిస్తున్నారు. దేవుడు బహు స్పష్టముగా చెప్తున్నాడు, మన ఆరాధన, మన భక్తి, మన ఆధ్యాత్మికమైన జీవితాలు స్థలమునకు పరిమితమైనవి కావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కాలపు ఇశ్రాయేలు జనాంగం, ఆ కాలపు దేవుని ప్రజలు స్థలమునకు పరిమితమై స్థలానికి అంటుకట్టబడి ఆరాధన చేస్తూ, ఇక్కడ మా పితృడైన యాకోబును దేవుడు దర్శించిన స్థలం, ఈ స్థలమందు దేవుడు యాకోబునికి ప్రత్యక్షమయ్యాడని వారందరూ ఆ స్థలానికే పరిమితమైపోయి నామకార్థమైన ఆరాధన చేస్తూ ఉన్నారు. ఈ దినాల్లో కూడా చాలా మంది అలాంటి ఆరాధన చేస్తూ ఉన్నారు. క్రైస్తవులు కూడా స్థలాలకు పరిమితమైపోయి, స్థలాలకు అద్దుకుపోయి, ఆ స్థలములో ఉండి ఏ విధమైనటువంటి దైవికమైన ఆశీర్వాదాన్ని, దైవికమైన దీవెనను పొందకుండగా బహు దుర్భరమైన స్థితిలో జీవిస్తూ ఉన్నారు. దైవజనునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, ఈరోజు నీ ఆరాధన నా ఆరాధన, నీ భక్తి నా భక్తి, మన ఆత్మీయ జీవితాలు ఎలాగున్నాయి, మనం ఎలాగో జీవిస్తూ ఉన్నాం. ఇదిగో దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, నన్ను ఆశ్రయించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది బేతేలు యొక్క చరిత్ర, ఇది బేతేలు యొక్క ప్రాముఖ్యత. ఒకప్పుడు అక్కడ శూన్యముగా ఉండేది. ఆ శూన్యమైన ప్రాంతంలో దేవుడు యాకోబుకు ప్రత్యక్షమైతే, యాకోబు ఆ ప్రాంతానికి ఇది దేవుడు నన్ను దర్శించిన స్థలమని బేతేలు అని పేరు పెట్టాడు. ఆ తర్వాత ఆయన చనిపోయినాక వారి బిడ్డలు ఆ బేతేలును కేంద్రంగా చేసుకుని ఆరాధించడం మొదలుపెట్టారు. ఇక దేవుని మర్చిపోయారు, దేవుని మీద ఆధారపడటం మర్చిపోయారు, దేవుని ఆశ్రయించడం మర్చిపోయారు. వారి జీవితం అంతా కూడా బేతేలు కలటం, అక్కడే 4 మొక్కుబడులు మొక్కుకోవటం రావటం జరుగుతూ ఉంది. అలాంటివన్నీ దేవుడు చూచాడు. తన ప్రజలను ఏమైనా సరే తన యొద్దకు మళ్లించాలని, ఏమైనా సరే తన ప్రజలకు మరలా తన ప్రత్యక్షతను అనుగ్రహింపచేసి ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలని దేవుడు కోరుకుంటూ తన ప్రజలతో చెప్తున్నాడు, బేతేలును ఆశ్రయించకుడి. ఈ రోజున దేవుని వాక్యం ఉంటున్న దేవుని మిడలారా, మనం కూడా కొన్ని సందర్భాల్లో ఇలాగే జీవిస్తూ ఉన్నాం. కొన్ని కొన్ని కార్యక్రమాలకు పరిమితమైపోయి, కొన్ని కొన్ని కార్యక్రమాలకు అంటుకట్టబడిపోయి ఎదుగు లేని జీవితం, అభివృద్ధి లేని జీవితం, ఫలింపు లేని జీవితం, ఆశీర్వాదము లేని జీవితం. ఏమని మాట్లాడుతున్నామంటే, మేము మందిరానికి వెళ్తున్నామండి, దేవుడు మమ్మలను దీవించట్లేదంటూ ఉంటారు. ఈ మధ్యాహ్న కాలమందు దైవజనునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా ప్రభు చెప్తున్నాడు, మీరు స్థలాలకు పరిమితమైన ఆరాధన చేయొద్దు, స్థలాలకు పరిమితమైన భక్తి చేయొద్దు. ఇదిగో నన్ను మీరు ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. చప్పట్లు కొడు, దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకటి, దేవుడు అంటున్నాడు బేతేలును ఆశ్రయించకూడి. రెండవదిగా దేవుడు అంటాడు గిల్గాలునకు పోవద్దు అంటున్నాడు. గిల్గాలు దేవుని బిడ్డలారా ఒక ప్రాముఖ్యమైన స్థలం. బైబిల్ చరిత్రలో గిల్గాలు చాలా ప్రాముఖ్యమైన సంగతిని సంతరించుకుంది. గిల్గాలులో ప్రవక్తలు ఉండేవారట. అది మాత్రమే కాదు కానీ ఇశ్రాయేలు ప్రజలు యార్దాను దాటిన తర్వాత వారు దిగిన మొట్టమొదటి స్థలము గిల్గాలు. వారు కానాను చేరిన తర్వాత మొట్టమొదటిగా పస్కాను భుజించిన స్థలము గిల్గాలు. దేవుని పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం. ఇక గిల్గాలులో సమూయేలు ప్రవక్త దేవునికి బలు అర్పిస్తూ ఉండేవాడు. గిల్గాలులో ఇన్ని ప్రాముఖ్యతలున్నాయి. అది మాత్రమే కాదట, దేవుని మందస్సమును గిల్గాలు నుంచి తెచ్చి ఇక్కడే ఉంచారని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గిల్గాలునకు ఇన్ని ప్రాముఖ్యతలున్నాయి. ఒకటి ఏమండి, ఇశ్రాయేలీయులు యార్దాను దాటిన తర్వాత అక్కడే ఆగారట.
రెండవది అక్కడే మొట్టమొదటిగా పస్కాను భుజించారట, మూడవదిగా అక్కడ మొదటి ప్రవక్త అయిన దేవుని ప్రజలకు బాల్యములోనే ప్రత్యేకించబడిన సమూయేలు ఉన్నాడే, ఆ సమూయేలు ప్రవక్త ఆ గిల్గాలులోనే కాపురముండి అక్కడే తన ప్రజలకు న్యాయము తీరుస్తూ ఆ ప్రజలను దైవికమైన మార్గాలలో నడిపించాడట. అలాంటి ప్రసిద్ధికెక్కిన ఆ స్థలాన్ని కూడా దేవుడు ఎల్లొద్దు అంటున్నాడు. ఎవండి, దేవుడేమైనా స్వార్థపరుడా, అన్యాయస్తుడా? దేవుడేమైనా ఏమండి మనం అనుకున్నట్టుగా మానవుడా మన ఆలోచనలతో నింపబడటానికి? ఆయన దేవుడు, దేవునిగానే పిలువబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మహోన్నతుడైన దేవుడు ఎందుకు తన ప్రజలను ఉద్దేశించి ఇలాగున మాట్లాడుతూ ఉన్నాడు? ఆలోచన చేస్తే దేవుని పిల్లలారా, ఈ కడవరి దినాలలో ఉన్నాం. స్థలాలకు పరిమితమైన భక్తి, స్థలాలకు పరిమితమైన ఆరాధన, స్థలాలకు పరిమితమైన ఆచార సంబంధమైన భక్తి చేస్తే మన ఆధ్యాత్మికమైన జీవితాలలో ఏ అభివృద్ధిని, ఏ ఆశీర్వాదాన్ని పొందలేమని దేవుడు హెచ్చరిస్తూ ఆ జీవమగల దేవుడు ఆయన ప్రజలమైన మనము ఆయనను మాత్రమే ఆరాధించాలని కోరుకుంటున్నాడు, ఆయనను మాత్రమే ఆశ్రయించాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తే లాభమేంటి? ఏమండి, ఆయా సందర్భాల్లో ప్రతి మనుషుడు ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ ఉంటాడు. కొందరు బంధువులను ఆశ్రయిస్తారు, కొందరు స్నేహితులను ఆశ్రయిస్తారు, కొందరు దేవుని బిడ్డలారా ఇరుగు పొరుగు వారి మీద ఆధారపడుతూ ఉంటారు, కొందరు రకరకాల మనుషుల మీద, రకరకాల వ్యక్తుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యాహ్న కాలమందు దేవుని సావుకునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జీవమగల దేవుడు ఆ మోషు ప్రవక్త ద్వారా ఆ కాలము ప్రజలకు తెలియజేసిన సందేశాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనము మన దేవుడైన యెహోవాను ఆశ్రయించిన వారమైతే మనము బ్రతుకుతామట. చూడండి, మనము ఇలాగునా ప్రకృతి సంబంధమైన వాటి మీద ఆధారపడిపోయి జీవము లేని వారముగా ఉన్నాం, జీవము లేని వారముగా జీవిస్తూ ఉన్నాం. పైకి బాగానే కనబడుతున్నాము కానీ అంతరంగాలలో మరణించిన స్థితి, అంతరంగంలో పిల్లరా దిగజారిపోయిన స్థితి. దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, నన్ను ఆశ్రయిస్తే అప్పుడు మీరు బ్రతుకుదురు. ఈరోజు జీవము లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావు, నువ్వు అనుకుంటున్నావు నేను నడుస్తున్నాను, నేను కదులుతున్నాను, నేను మాట్లాడుతున్నాను, నా చేతులతో నేను పనిచేస్తున్నాను అనుకుంటున్నావు. కానీ నీ అంతరంగపు స్థితి ఉందే, నీ అంతరంగపు స్థితి ఉందే. ఆ నీ అంతరంగపు స్థితిలో, నీ అంతరంగములో జీవము లేదు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథములు ఎలా రాయబడ్డాది, జీవించుచున్నావన్న పేరు నీకుంది కానీ నీవు మృతుడవే. ఇశ్రాయేలు కూడా మేమన్నీ కలిగి ఉన్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు జీవపు సవాలుగా ఉన్నారు, మరణపు తశులా ఉన్నారు. అలాంటి ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, మీరు బ్రతకాలంటే, మీరు జీవించాలంటే నన్ను ఆశ్రయించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడలారా, దేవుని ఆశ్రయించుట వలన ఏం కలుగుతుంది? లాభం. లాభం లేకుండా ఏ మనుషుడు ఏ పని చేస్తలేదు. ఏం చేసిన లాభం ఉండాలి, ఏం చేసిన లాభం ఉండాలి. ఎవరైనా బలహీనతలో ఉంటే వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే లాభం ఆశించే సహాయం చేస్తున్నాం. ఎవరికైనా ఏదైనా పరోపకారం చేస్తూ ఉంటుంటే తర్వాత వారు మాకు ఏదో ఒక సహాయం చేస్తారనే మరలా వారికి మనం సహాయం చేస్తూ ఉన్నాం. కానీ దేవుని బిడ్డలారా, దేవునిని ఆశ్రయించుట. ఎందుకు మనం దేవుని ఆశ్రయించాలి అని అంటే ఆయన అంటున్నాడు, దేవుని ఆశ్రయించే బిడ్డలు బ్రతుకుతారని దేవుని లేఖను బహుస్పష్టముగా చెప్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక సంగతి మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. బేతనీ గ్రామంలో మార్తా మరియములని ఇద్దరు సహోదరులు ఉండేవారు. వారికి ఒక తమ్ముడు ఉన్నాడు, సహోదరుడు ఉన్నాడు, ఆయన పేరు లాజరు. ఆ కుటుంబము ఎంతగానో యేసు ప్రభువుని ప్రేమించే కుటుంబం, యేసు ప్రభువుకి చాలా అతిథి మర్యాదలు చేసే కుటుంబం,
యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా బేతని గ్రామంలో ఈ మార్త మరియమల గృహానికి వెళ్ళి ఆ గృహంలోనే ఆయన జీవించేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ లాజరు కూడా యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనకు ఎంతగానో పరిచర్య చేస్తూ ఉండేవాడు, ఆయనకు ఎంతగానో సహకారిగా ఉండేవాడు. రోజున ఏమైందంటే వాడు జబ్బుపడి మరణానికి దగ్గరగా ఉన్నాడట. ఆ అక్కలిద్దరూ లేక ఆ సహోదరులిద్దరూ వాడు మరణాన్ని చూడలేక వాడు బ్రతకాలని ఏమైనా వాడిని బ్రతికించుకోవాలని వారిద్దరూ కలిపి యేసు ప్రభు ఎక్కడో ఉంటే అక్కడ కబురు పంపించారు. యేసు ప్రభు ఉన్న స్థలానికి ఒక ఇద్దరు మనుషులు వెళ్ళి, యేసయ్యా నీవు ప్రేమించుచున్న లాజరు సావసిద్ధముగా ఉన్నాడయ్యా, ఒక్కసారి నీ వచ్చి వాడిని బాగు చేయమని యేసు ప్రభుని ఆశ్రయించారు. అదొక మంచి కుటుంబం. ఆ కుటుంబంలో మరణము తాండవం చేస్తూ ఉంది, మరణము భయకంపితం చేస్తూ ఉంది. ఈ రోజున ఎన్నో కుటుంబాలలో మరణం భయంకరముగా ఏమండి భయంకరముగా ప్రజలను భయపెడుతూ ఉంది. ఈరోజు మరణములో నుంచి నీవు జీవములోనికి రావాలంటే, ఆ మరణపు ఛాయ జీవపు ఛాయగా మార్చబడాలంటే నీవు నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని ఆశ్రయించాలి. హల్లెలూయా. మీరు వెళ్ళారట ఈ అక్క చెల్లెలిద్దరూ ప్రభువుని ఆశ్రయిస్తూ యేసు ప్రభు మీద ఆధారపడ్డారు. ఇక ఈ పరిస్థితుల మధ్యలోంచి మమ్మల్ని తప్పించేవాడు, మాకు సహాయం చేసేవాడు ఆయన తప్ప మరెవరు లేరని యేసు ప్రభు ఉన్న స్థలానికి కబురు పంపించారు. అక్కడ బైబిల్లో బహు స్పష్టముగా రాయబడదు, నీవు ప్రేమించుచున్న లాజరు. ఎవరు ప్రేమిస్తున్నారండి? యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఎవరు ప్రేమిస్తున్నారండి? యేసయ్య ప్రేమిస్తున్నాడు. కానీ ఎలా ఉన్నాడంటే అతడు మరణానికి సమీపముగా ఉన్నాడు. నా మాట జాగ్రత్తగా గమనించండి. ఈరోజు నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అమ్మా. అయ్యా నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నీవు మరణానికి సమీపముగా ఉన్నావు. నీలో జీవము లేదు, నీలో జీవము లేదు. దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను, యేసు ప్రేమించే లాజరు మరణానికి సమీపంగా ఉన్నాడట. ఇప్పుడు వీళ్ళు కబురు పంపించారు, యేసయ్య 4 దినాల తర్వాత వచ్చాడు. అప్పటికి ఆ ఇంటిలో అంతా గందరగోళముగా ఉంది, కన్ఫ్యూజన్గా ఉంది. ఆ ఇంటిలో అందరూ ఏడుస్తున్నారు, ఈ మార్తమ్మకు చోట మరియమ్మకు చోట ఎవరు మూలకు వాళ్ళు వెళ్ళి తల మోకాళ్ళలో పెట్టుకుని అసలు ఎందుకు ఆయన దగ్గరికి పంపించాం, ఆయనను ఆశ్రయిస్తే బ్రతుకుతారని లేఖనాల్లో రాయబడ్డాయి. అన్న ఆశ్రయిస్తే ఆ నాశ్రయించిన వారు ఎవరైనా కానీ జీవములోనికి నడిపించబడతారని లేఖనాలు చెప్పాయి, అనవసరముగా మేము ఆశ్రయించాం అంటూ బాధపడుతుంటే నా ప్రభు ఆ గ్రామానికి ఆ గృహానికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చాడు, ఆశ్రయించారు కాబట్టి వారు ఆయనను ఆశ్రయించారు. ఆయనను ఆశ్రయించారు కాబట్ట చనిపోయిన లాజరు సజీవుడై తిరిగి బ్రతికాడండి. చెప్పలు కూడా దేవునికి మహిమ చెల్లుత. హల్లెలూయా. వాక్యం ఎప్పుడు కూడా అబద్ధము కాదు. ఇది జీవము గల దేవుని మాట, ఇది జీవము గల దేవుని వాక్యం. ఆయన అంటున్నాడు, ఇదిగో బేతేలును ఆశ్రయించొద్దు, గిల్గాలుకు వెళ్ళొద్దు, బయర్షెబాకు వెళ్ళొద్దు, ఇదిగో యెహోవాను ఆశ్రయించండి, అప్పుడు మీరేమవుతారు? బ్రతుకుతారు. ఈ రోజున నీకు తెలియకుండా నీ కుటుంబంలో ఇలాంటి అనుభవాలు నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నట్లయితే, ఏమి అర్థము కాని పరిస్థితి నీదైతే, ఏమి తోచని పరిస్థితి నీదైతే, దైవోజనునిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను, ఇంతవరకు ఎవరెవరినో ఆశ్రయించావు, ఎవరెవరి మీదో ఆధారపడ్డావు, ఈ రోజు నేను ప్రకటిస్తున్నాను, నువ్వు ఆశ్రయించవలసిన వాడు, ఆధారపడవలసిన వాడు ప్రభువైన యేసు క్రీస్తు. హల్లెలూయా.
ఆయన మాత్రమే మరణములో నుండి జీవములోనికి దాటించగలిగిన వాడు. ఆయన మాత్రమే మరణాన్ని నిరర్థకము చేసి జీవమును అనుగ్రహించగలిగిన దేవుడు. దేవుని లేఖనాలు వ్యర్థము కాదు, దేవుని వాక్యం ఎన్నడూ నిరర్థకము కాదు. ఆయన మాట ఎప్పటికీ జీవము కలిగిన మాటగానే ఉంది. ఈ మాట అనేకులను బ్రతికిస్తుంది, అనేకులను బలపరుస్తూ ఉంది, అనేకులను ఆదరిస్తూ ఉంది, అనేకులను స్వస్థపరుస్తూ ఉంది, అనేకులను లేవనెత్తుతూ ఉంది. ఈ మాట నమ్ముతున్న నీవు కూడా, ఇది జీవము గల దేవుని మాటని నీవు నమ్మి నీవు కూడా ఆ ప్రభువు అయిన యేసుక్రీస్తుని ఆశ్రయిస్తే తప్పక నీవేమవుతావంటే బ్రతుకుతావు. నీ కుటుంబమును ఏలుబడి చేస్తున్న ఆ మరణం, ఆ మరణపు వాసన నీ కుటుంబానికి నీ బిడ్డలకు దూరముగా పోతుంది. జీవముగల దేవుడు, ఆయన మీద నువ్వు ఆధారపడ్డావు కాబట్టి జీవాధిపతిని యేసయ్య నీ చెంతకు వస్తాడు. ప్రభు చెప్తున్నాడు, నీ కుటుంబంలో మరణపు వాసన పోవాలా? ఆ కుటుంబంలో ఆ మరణం జీవముగా మార్చబడాలా? దేవుని బిడ్డలారా, నా ప్రభువును ఆశ్రయించు, యేసయ్యను ఆశ్రయించు. యేసయ్యలో జీవముంది, యేసయ్యలో జీవముంది. అపొస్తలుడు పేతురు అంటున్నాడు, మీరు జీవాధిపతిని చంపితిని కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. ఆయన జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. యేసు ఒక్కడే జీవాధిపతి, ఆయన ఒక్కడే జీవమును అనుగ్రహించేవాడు, ఆయన ఒక్కడ మాత్రమే మృతుల్యమైన నీ జీవితంలో తన జీవాన్ని నింపి నీ బ్రతుకునకు నీ కుటుంబానికి ఒక ఉన్నతమైన కార్యాన్ని కనుపరిచేవాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ వాక్యం ఆలకిస్తున్న నీవు ఎంతవరకు ఎవరిని ఆశ్రయించావో నాకు తెలియదు, కానీ నీవెవరవైనా ఎక్కడ ఉన్నా ఏ ఇంటిలో పుట్టినా కానీ నీ జీవిత సమస్యలకు పరిష్కారం, నీ కుటుంబం నిలబడి చేస్తున్న ఆ మరణం, ఆ భయంకరమైన ఆ పరిస్థితుల్లో వచ్చిన విడుదల పొందాలంటే యేసు ప్రభువును ఆశ్రయించు. ఆయన పాదాల దగ్గర మాకరించండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రభువా, నా కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్న మరణం, నా కుటుంబాన్ని కృంగుదీస్తున్న పరిస్థితులు మార్తా మరియమ్మల వలె యేసు ప్రభువును ఆశ్రయించే కుటుంబముగా నీ కుటుంబం అంటే ఖచ్చితముగా నా దేవుడు నీ కుటుంబములో ఒక ఉన్నతమైన కార్యము చేస్తాడు. ఆయన కార్యాలు చేసే దేవుడు. ఆయన నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేని వాడు, మారని వాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. మార్తా మరియమ్మలు యేసు ప్రభువును ఆశ్రయించినట్టుగా, చనిపోయిన తమ సహోదరుడు మరలా తిరిగి బ్రతుకున్నట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. ఈరోజు నీకు తెలియకో తెలుసు, నీ కుటుంబంలో భయంకరమైన ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. శారీరకంగా చనిపోయినట్టుగా కనబడకపోయినా ఆధ్యాత్మికముగా నీ కుటుంబంలో మరణము కనబడుతూ ఉంది. ఆధ్యాత్మికముగా నీ కుటుంబంలో మరణము నీ కుటుంబాన్ని ఏలబడి చేస్తూ ఉంది. అయ్యా, ఒక్కసారి నిన్ను ఆశ్రయిస్తాను అయ్యా, నన్ను బ్రతికించు నాయన, ఆయన ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. నీ గృహాన్ని ప్రభు దర్శిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రభు దర్శిస్తున్నాడు. నీ కుటుంబంలో ఉన్న మరణపు వాసనను దేవుడు జీవపు వాసనగా చేయబోతా ఉన్నాడు. ఎందుకంటే నీవు నీ కుటుంబము కొరకు ఆ కృపగల దేవుని సన్నిధానానికి వచ్చి ఆయనను ఆశ్రయిస్తున్నావు కాబట్టి, ఆయన వాక్యాన్ని వింటున్నావు కాబట్టి, ఇదిగో ఈ వాక్యం విని ఆయన దగ్గరే మాకరించి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, నా ప్రభు ఆయన యేసు క్రీస్తు నీ కుటుంబంలో తన కార్యాన్ని జరిగించబోతా ఉన్నాడు. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన జీవాధిపతి. ఈరోజు నీ దేవుడు, ఆ దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటే, నీవు ఆయనను ఆశ్రయిస్తే తప్పక ఆయన నీ కుటుంబంలో కార్యం చేయబోతూ ఉన్నాడు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవాన్ని కొందనాలు. ఈ వాక్యం ఆలకించిన బిడ్డలందరూ కొరకు స్తోత్రాలు. నీ మాటను నమ్మి ఎవరైతే నిన్ను ఆశ్రయించాలని, ఎవరైతే నీ మీద ఆధారపడాలని
నీ పాదాల దగ్గరికి వచ్చారు. వారందరి కుటుంబములలో ప్రభువా జీవాధిపతిగా నీ ఉండి జీవము కలిగిన నీ బలమైన కార్యాలు జరిగించండి. వారి కుటుంబాలలో ఏడు ఏలుబడి చేస్తున్న ఆ మరణపు వాసన యేసు క్రీస్తు నామములో లయపరచబడునుగాక. జీవపు వాసన కుటుంబాన్ని ఏలుబడి చేయునుగాక. జీవాధిపతి గారి ఆ కుటుంబాన్ని నడిపించండి, కట్టండి. నీ సమాధానం వారికి దయచేయండి. వారు చేస్తున్న ఉద్యోగములు, వారు చేస్తున్న పని పాటలు, వారు చేస్తున్న జీవనోపాధినంతటిని దీవించండి. దేవా, నేను ఆశ్రయిస్తున్న వీళ్ళందరి జీవితాల్లో నిశ్చయముగా నీ కార్యాలు జరిగించమని, ఆశ్రయించే కుటుంబాలపై నీ కనికరాన్ని ఒప్పుకుంటూ ఆశ్రయుడా ఆధారమా నీకే మహిమ చెల్లిస్తు యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప మీ అందరికి తోడయుండునుగాక. ఆమేన్. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, ఉండే నాకు చాలు యేసయ్యా.